लगेज चूस्तुन्नारा मेम कैंपिंग की वेल्तुन्नामो एक्चुअल गा प्लान एंटंटे फ्राइडे स्टार्ट अय्यि सैटर्डे अक्कडे उंडी संडे रिटर्न वच्चेदन्नमाट प्लान। सो लास्ट वीडियोलो नेनु कैंपिंग की वेल्लालंटे एमेम ऐटम्स उंडालो अंड नेनेमेम पैक चेसानो अवन्नी चूपिस्तू ओक वीडियो चेसानु। किंद डिस्क्रिप्शन बॉक्स लो लिंक उंटुंदी वेल्ली चेक चेयंडी। वाळ्ळ आन लो वच्चिन फर्स्ट रोजेस एवि देवुडि दग्गर पेट्टि इंका ट्रिप मेम स्टार्ट चेस्तुन्नामु। न्यूयॉर्क लो कैंप ग्राउंड्स की इप्पुडु मेमु वेल्तुन्नामु। अक्कड़ कोई एक्टिविटीज़ कूडा चेयबोतुन्नामु अवन्नी ना कमिंग वीडियोस लो चूपिस्तानु। ई कैंपिंग की मेमु 6 फैमिलीज़ वेल्तुन्नामु। अंदरू वाला वाला कार्लो डायरेक्ट गा कैंप ग्राउंड्स दग्गर वच्ची मीट अवुतामनि प्लान चेसुकुन्नामु। అండ్ ఈ క్యాంప్ గ్రౌండ్స్ ని కూడా మేము 2 మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము. యాక్చువల్ గా నియర్ గా మాకు ఒక లాంగ్ వీకెండ్ ఉండే అప్పుడు అన్ని ఫిల్ అయిపోయాయి. అండ్ దాని తర్వాత కమింగ్ వీక్ మేము బుక్ చేసుకున్నాము. డ్రైవ్ అయితే చాలా బాగుండే. బయట అంత మంచి సీనరీస్ అండ్ మంచి లొకేషన్స్ అండ్ మంచిగా మౌంటైన్స్ అలా ఉండే. అండ్ మేము మూవీస్ పెట్టుకొని ఇంకా చూస్తూ వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ మనం ప్లేస్కి రీచ్ అయిపోయాము. అండ్ మనం వచ్చిన ప్లేస్ పేరు ఆసిబుల్ క్యాసమ్ అని అంటారు. ఈ ప్లేస్ వచ్చేసి నోన్ ఫర్ అడ్వెంచర్ అన్నమాట. సో ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఈ బ్రిడ్జ్ని దాటి వెళ్ళాలన్నమాట మనము. సో మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైన ఉన్నాము. మాకు అక్కడ దానిపైన నించున్నప్పుడు పక్క నుండి ఒక కార్ వెళ్తే ఆ బ్రిడ్జ్ అంతా వైబ్రేట్ అవుతుంది. అండ్ చాలా టాప్లో ఒక చాలా హైట్లో ఉన్నామన్నమాట. ఆ వాటర్ సౌండ్ వస్తుంది మాకు. అండ్ కిందికి చూస్తే ఇట్లా చాలా భయంగా ఉండే మాకు. అట్లా ఉండే అన్నమాట ఈ ప్లేస్. సో మా కార్స్ అక్కడ పార్క్ చేసి బయటికి వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ పైన వాక్ తీసుకొని అండ్ ఆ లొకేషన్ అంతా చూస్తూ అండ్ ఈ ప్లేస్ ఎలా ఉందో ఎగ్జామిన్ చేస్తూ కొంచెం సేపు ఇక్కడ ఎంజాయ్ చేసాము. ఈ ప్లేస్ ని గ్రాండ్ కెన్యన్స్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటారు. యాక్చువల్ గా అయితే గ్రాండ్ కెన్యన్స్ మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ ది యుఎస్ లో ఉంటాయి కదా. అండ్ ఇది కూడా అలాంటి లుక్ ఉంటుందన్నమాట ఈ ప్లేస్. అందుకనే దానికి ఈ పేరు వచ్చింది. ఇప్పుడు మనం అదర్ సైడ్ ఆఫ్ ది బ్రిడ్జ్ నుండి వ్యూ చూద్దామా. వాటర్ సౌండ్ మీకు వినిపిస్తుంది కదా ఎంత ఫ్లో ఎలా వెళ్తుందో. అండ్ చాలా డెప్త్ కూడా ఉంది. అక్కడ ఉంది నేను ఇంకా మా హస్బెండ్. అండ్ ఇక్కడ ఒక సింబల్ ఉంది ఆసిబుల్ క్యాసమ్ అని చెప్పేసి. సో అక్కడ అన్ని కార్ పార్క్స్ చేసుకొని మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం మేము ఫొటోస్ దిగుతున్నాము. అవన్నీ ఫొటోస్ అన్నీ నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. క్యాంప్ గ్రౌండ్స్కి వెళ్ళక ముందుకే మాకు ఒక స్టోర్ కనిపించింది. లైక్ ఇక్కడ వుడ్ ఇంకా కార్కోల్ అవన్నీ అమ్ముతున్నారు. సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఒకసారి ఇంకా క్యాంప్ గ్రౌండ్కి వెళ్ళి ఇంకా అక్కడే సెట్ అవుదాం మళ్ళీ బయటికి రాకుండా ఉండడానికి అని ప్లాన్ చేస్తూ ఇక్కడే వుడ్ అండ్ ఇంకా కార్కోల్ అవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళాం క్యాంప్ గ్రౌండ్స్కి. ఫైనల్లీ మనం క్యాంప్ గ్రౌండ్స్కి రీచ్ అయిపోయాము. ఆసిబుల్ క్యాసమ్ అని కనిపిస్తుంది కదా అది ఆఫీస్ అన్నమాట. అండ్ ఇక్కడ పక్కన అంతా గ్రౌండ్స్. సో ఇప్పుడు మనము మన ఏరియాకి వెళ్ళబోతున్నాం. లైక్ మన క్యాంప్ గ్రౌండ్ మన క్యాంప్ సైట్కి వెళ్ళబోతున్నాము. కొన్ని క్యాంప్ గ్రౌండ్స్లో ఇలాంటి క్యాబిన్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ నంబర్స్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ నేను ఈ టూర్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక చైర్ ఉంది. ఇక్కడ ఒకటి ట్రాష్ క్యాన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ట్విన్ బెడ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ విత్ డ్రార్స్ అండ్ చైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ పైన మంచి సీలింగ్ ఫ్యాన్ విత్ లైట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బంకర్ బెడ్ ఉంది లైక్ కిడ్స్ పడుకోవడానికి అన్నమాట. అండ్ చూసారా మీరు ఓన్లీ 4 పీపుల్ మాత్రమే ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతారు. కానీ మేము 6 ఫ్యామిలీస్ వచ్చాం కదా. 2 ఫ్యామిలీస్ ఒక సైట్ని బుక్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక క్యాబిన్లో ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, బయట టెంట్ వేసుకొని ఇంకొక ఫ్యామిలీ ఉండొచ్చు అని చెప్పారనమాట. సో ఈ క్యాబిన్స్లో మనకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ బయట మనకి ఒక వాటర్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ట్యాప్ ఒకటి ఉంటుంది. సో అది మనకి యూస్ఫుల్ ఉంటుంది విత్ కిడ్స్తోని అని అనుకున్నాము. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ టెంట్ వేస్తున్నాము. ఫస్ట్ టార్ప్ నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో, అది వేయాలి మస్ట్, లేకపోతే మన టెంట్ డ్యామేజ్ అవుతుంది. టెంట్ సెట్లో మనకి ఇలాంటి పోల్స్ ఉంటాయన్నమాట. మధ్యలో మనకి ఎలాస్టిక్ లాంటిది ఉంటుంది. సో అది ఒక్కొక్క పోల్ని ఓపెన్ చేస్తూ ఇంకొక దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మనకి పెద్ద పోల్గా రెడీ అవుతుంది, 4 పోల్స్ లాగా. అండ్ సెంటర్లో మనకు ఒకటి ప్లస్ లాగా ఉంది కదా, అది చాలా స్టడీగా ఉంటుంది. అది తీసుకొచ్చి మనం టెంట్కి కట్టాలన్నమాట. అండ్ దాని తర్వాత 4 పోల్స్ అన్నీ ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ టెంట్కి కింద ఎడ్జ్లో ఒకటి చిన్ని కప్ లాగా ఉంటుందన్నమాట. అందులో మనం ఆ పోల్ని పెట్టేస్తే అది మొత్తం ఇంకా నించుంటుంది ఎక్స్ లాగా అక్కడ నుండి ఇక్కడ వరకు. అండ్ ఇలాంటివి క్లిప్స్ ఉంటాయి అన్నమాట సైడ్కి టెంట్కి. అవన్నీ దానికి హుక్ చేస్తే ఇంకా మనకి టెంట్ షేప్లో నించుంటుంది. నెక్స్ట్ పైన ఒకటి షీట్ ఉంటుందన్నమాట మనకు వర్షం వస్తే కవర్ చేసుకోవడానికి. అది ఒకటి ఫిక్స్ చేస్తే ఇంకా మనకి టెంట్ సెటప్ అయిపోయినట్టే. టెంట్ అయితే సెటప్ చేసుకున్నాము. చీకటి అవ్వక ముందుకే నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ వేస్తున్నాము. ఇది వచ్చేసి ఫైర్ పిట్ రింగ్ అని అంటారు. ప్రతి క్యాంప్ గ్రౌండ్స్లో ఉంటుంది. ओवर नाइट गनक मेरे कैंप ग्राउंड्स लो स्टे चेस्ते कैंप फायर वेसुकोंडी मीकु कोंचम फायर नुंडी वार्मथ वस्तुंदन्नमाट मी टेंट कूडा पक्कने उंटुंदी कदा सो मीकु कोंचम कंफर्टबल गा उंटुंदी नाइट स्लीप। క్యాంప్ ఫైర్ ని సెటప్ చేయడానికి చాలా స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ అన్నీ కూడా మంటని ఏ లెవెల్లో మనం రావాలి అని చెప్పి ఒక్కొక్క స్టైల్ ని మనం డిసైడ్ చేసుకుంటాము. మేము ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ లాగా పెట్టాం కదా, ఇది వచ్చేసి లాగ్ క్యాబిన్ స్టైల్ అని అంటారన్నమాట. ఇప్పుడు మేము దీనిపైన కుక్ చేయబోతున్నాము. సో మాకు కొంచెం మంట ఉంటే చాలు అని చెప్పి ఇలా పేరుస్తున్నాము అన్నమాట వుడ్ ని. దీన్ని వచ్చేసి ఫైర్ స్టార్టర్ అని అంటారు. మన క్యాంఫర్ ఉంటుంది కదా అలాంటిదే అన్నమాట, కానీ క్యాంఫర్ కాదు. సో ఇవి మస్ట్ క్యాంప్ ఫైర్ ని సెటప్ చేయడానికి చాలా క్విక్ గా ఫైర్ స్టార్ట్ అవుతుంది అండ్ వుడ్స్ కి స్ప్రెడ్ అవుతుంది. సో తొందరగా ఫైర్ వస్తుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను క్యాంపింగ్ ఎసెన్షియల్స్ లో ఇవన్నీ చూపించలేదు, కొన్ని ఐటమ్స్ అయితే మేము అందరం షేర్ చేసుకొని తీసుకొచ్చాం అన్నమాట. సో నా క్యాంపింగ్ సిరీస్ అంతా మీరు ఫాలో అవుతే మీకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది, ఏమేమి తీసుకెళ్ళాలి అని ఒక ఐడియా వస్తుంది. సో నా రాబోతున్న వీడియోస్ కూడా అన్నీ చూడండి, మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అండ్ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నా నోటిఫికేషన్ బెల్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక్కడ మీకు సైడ్కి ఒకటి కనిపిస్తుంది కదా గ్రిల్ లాంటిది, అన్ని బార్స్, అది క్లోజ్ చేస్తే దానిపైన మనం ఫుడ్ కుక్ చేయాలన్నమాట. ప్రీవియస్గా ఎవరో కుక్ చేసి ఉంటారు అండ్ దానిపైన ఏమైనా సెడిమెంట్స్ అలాగే ఉండిపోయి ఉంటాయి. సో అదంతా మనం క్లీన్ చేయాలన్నమాట ఫస్ట్. సో ఇది వచ్చేసి మెటాలిక్ బ్రష్, గ్రిల్స్ని క్లీన్ చేసేది. ఆ మెటాలిక్ బ్రష్ ఏం చేస్తుందంటే ఫుడ్ని అంతా తీసేస్తుంది. దాని తర్వాత మనం దీనిపైన ఆయిల్ స్ప్రే చేయాలి అండ్ టిష్యూతో క్లీన్ చేస్తే అది నీట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి కార్కోల్ గ్రిల్ అన్నమాట, అంటే మనకి బొగ్గులు ఉంటాయి కదా అవి వేసి దాంట్లో ఫైర్ స్టార్ట్ చేసి దానిపైన కుక్ చేస్తారనమాట. దానికోసం సపరేట్గా ఉంది. సో దీంట్లో కూడా మేము లైక్ కార్కోల్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాము. సెంటర్లో వచ్చేసి ఫైర్ స్టార్టర్ పెట్టాము. సో దీనికి కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఫైర్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో చాలామంది ఉన్నాం కదా, 2 ఉంటే ఫుడ్ తొందరగా కుక్ అవుతుందని ఇలా ఒక ప్లాన్ చేసుకున్నాము. సో ఈ పీస్ ఉంది కదా, ఇది అడ్జస్టబుల్ అనమాట, మనం పైకి కింది మార్చుకోవచ్చు. సో మనకి ఎంత కుక్ కావాలి అండ్ ఆ ఫుడ్కి ఎంత హీట్ కావాలో సో మనం అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇవి కార్కోల్స్ అన్నీ కూడా మనకి రెడ్ అవ్వాలి, దాని తర్వాతనే మనం కుక్ చేయగలుగుతాం. ఇది కొంచెం టైం పడుతుంది. ఇక్కడ కూడా ఈ మెటల్ బ్రష్తోని మొత్తం క్లీన్ చేసాము. అండ్ మంట వచ్చిన తర్వాత వన్స్ ఆ బార్స్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అది చల్లగా ఉన్నప్పుడు ఎంత క్లీన్ చేసినా అంత క్లీన్ అవ్వదు చాలా త్వరగా. సో వన్స్ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత మనం క్లీన్ చేస్తే అది త్వరగా వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత దాని తర్వాత టాంగ్స్తోని మనము టిష్యూ పెట్టి క్లీన్ చేస్తే దానిపైన ఉన్న గ్రైమ్ అంతా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఫైర్ మంచిగా వచ్చిన తర్వాత ఫస్ట్ పైనాపిల్ వేశారు. మా 6 ఫ్యామిలీస్ కలిపి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఒకసారి చూడండి. లాట్స్ ఆఫ్ వెజ్జెస్ తీసుకొచ్చాము అండ్ చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా అవి అండ్ బ్రెస్ట్ పీసెస్ అన్నీ స్క్వేర్స్కి కుచ్చి తీసుకొచ్చారు. ఒకటి రెడ్ చికెన్ అని, ఒకటి గ్రీన్ చికెన్ అని, అండ్ ఇది వచ్చేసి పన్నీర్ అండ్ మక్కబుట్ట కూడా బొగ్గుల పైన కాల్చుకొని తినాలని చెప్పేసి ఇక్కడ చూడండి డ్రమ్ స్టిక్స్. అండ్ ఇది వచ్చేసి చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా అలా స్క్వేర్స్కి పెట్టి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మేము చికెన్ కుక్ అయిందా లేదా అని థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తున్నాం అనమాట. లైక్ హాఫ్ కుక్డ్ చికెన్ అలా తింటే మనకు మంచిది కాదు కదా, అందుకే మంచిగా కుక్ అయిందా లేదా చూడడానికి ఆ థర్మోమీటర్ కూడా తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్ రెడీ అవుతుంటే పిల్లలు చూడండి ఒక పక్కన ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా క్యాబిన్ స్టేని కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఫుడ్ అంతా తినిన తర్వాత ఆల్మోస్ట్ 12 అలా అయిపోయింది. సో ఈరోజు మాత్రం జస్ట్ మేము గ్రిల్డ్ చికెన్ తిన్నాము అండ్ ఒక ఫ్రెండ్ అయితే గీ రైస్ చేసుకొని వచ్చారు అది తిన్నాము. దానికే మాకు ఫుల్గా అయిపోయింది. సో ఎక్కువ తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఈరోజు ఏం కుక్ చేయలేదు. అండ్ అప్పటికి తినేసిన తర్వాత 12 అయిపోతుంది. అండ్ ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే, నేను ఇంట్లో కేక్ చేసుకొని వద్దామని అనుకున్నాను కానీ ఈ ప్యాకింగ్ హడావిడి వల్ల నా వల్ల అవ్వలేదు. సో ఇలా కప్ కేక్స్ ఉంటాయి కదా అన్నీ ఇలా అరేంజ్ చేసి కేక్ మోడల్లో పొద్దున్న మనం దేవుడి దగ్గర పూలు పెట్టాం కదా అవన్నీ ఇలా పెట్టి మా హస్బెండ్కి అయితే ఇలా సర్ప్రైజ్ చేసాం మేము. బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాము. అండ్ దాని తర్వాత మేము మా క్యాబిన్కి వచ్చాము. సో క్యాబిన్లో బెడ్ పైన ఇలా బెడ్ ప్రొటెక్టర్ మాత్రమే ఉందన్నమాట, అందుకే మేము బెడ్షీట్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము. సో నేనేం చేశానంటే ఇది క్వీన్ సైజు ఉన్న ఒక బెడ్షీట్ అనమాట. సో దాన్ని డబుల్ ఫోల్డ్గా చేశాను అనమాట, అంటే దాని లోపల వెళ్ళి పడుకునేలాగా, సో దట్ ఇంకొకటి బెడ్షీట్ మనకు అవసరం లేదని చెప్పేసి. సో నేను ఆర్ష్ అయితే ఇక్కడ పడుకున్నాము బంకర్ బెడ్లో వన్ సైడ్. మేము ఇక్కడికి కొన్ని యాక్టివిటీస్ చేయడానికి వచ్చామని చెప్పాను కదా, సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూస్తారు మీరు. అండ్ మీరు గనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి